రాష్ట్రంలో 2015 సంవత్సరం నుండి 10808 గ్రామ పంచాయతీల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుగుణంగా గ్రామ పంచాయతీలు ఉన్న డంపింగ్ యార్డులను చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం అయింది. మిగిలిన 2518 గ్రామ పంచాయతీలు ఈ రోజుకి చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలు లేవు. మూడో దానికి అవునండి, జిఓఎంఎస్ నెంబర్ 17 పిఆర్ఎన్ఆర్డి పంచాయతీ శాఖ 23/3/2017 ప్రకారం ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల్లో యుద్ధ ప్రాతిపాదికన ఘన వ్యర్థ సంపద నిర్వహణను అమలు చేయాలని ఆదేశించింది. మరి మునుపటి డంపింగ్ యార్డు చెత్త నుండి సంపద సృష్టి కేంద్రంగా మార్చడమైంది. ఈ కింద కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయబడింది, మరి ప్రస్తుతం అమలు చేయబడుతుంది. ఇప్పటి వరకు ఎస్డబ్ల్యూపీసీలు నిర్మించని 2518 గ్రామ పంచాయతీల్లో 2025-26 సంవత్సరాల్లో నిర్మాణాలు చేపట్టబోతున్నాయి. అలాగే రాష్ట్రంలో నిర్మించిన 10808 ఎస్డబ్ల్యూపీసీలో 9352 పనిచేస్తున్నాయి. పూర్తిగా పనిచేసేవి 5556, పాక్షికంగా పనిచేసేవి 3826. పాక్షికంగా పనిచేసే 3826 ఎస్డబ్ల్యూపీసీలు మార్చి 25 నాటికి పూర్తిగా పనిచేసే స్థితికి అప్గ్రేడ్ చేయబడతాయి. 1426 పనిచేయని ఎస్డబ్ల్యూపీసీలని మార్చి 20-25 నాటికి పనిచేసే స్థితికి పునరుద్ధరించడం అవుతుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకి చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా క్రమం తప్పకుండా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. తద్వారా 2026 చివరి నాటికి అవి స్వయం సమృద్ధిగా మారుతాయి. కేంద్ర ఆర్థిక 15వ ఆర్థిక సంఘం నిధులు మరియు గ్రామ పంచాయతీలు సాధారణ నిధులు ఎస్డబ్ల్యూపీసీల కార్యకలాపాలు మరియు నిర్వహణకు కేటాయించబడ్డాయి. ఏపీ మాక్ఫెడ్ భాగస్వామ్యంతో వర్మి కంపోస్ట్ విక్రయాన్ని ప్రోత్సహించడం అవుతున్నది. అలాగే పిఆర్1 యాప్ ద్వారా ఎస్డబ్ల్యూపీసీలు ప్రయోజనాత్మక స్థితి క్రమం తప్పకుండా పర్యవేక్షించబడుతుంది. ఓన్లీ కూర్చోండి ఉపముఖ్యమంత్రి గారు చెప్పండి, ప్లీజ్ కూర్చోండి. ల్యాండ్ ఎక్వేషన్ చేస్తే మాత్రమే ప్లీజ్ కూర్చోండి. దానికి సమాధానం చెప్తాను. గౌరవ సభ్యులు లేవనెత్తిన ప్రశ్న అధ్యక్ష, ఇది ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ, ప్రాథమిక బాధ్యత. స్వచ్ఛమైన నీరుతో పాటు గ్రామాలు స్వచ్ఛంగా శుభ్రంగా ఉండటం చాలా మనందరి బాధ్యత. ఓకే, ఈ ప్రభుత్వం రాగానే గౌరవ సభ్యులు లేవనెత్తింది, అసలు ఇంత చెత్త కలెక్ట్ అవుతా ఉంది, మెయిన్ మనకున్న సమస్య మనకి సరైన స్థలాలు లేవు దానికి సేకరించడానికి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన అధికారులతో కూడా కూర్చొని చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మల్టీగ్రిడ్ వాటర్ స్కీమ్ లాగా అసలు మొత్తం మండల్ హెడ్ క్వార్టర్స్గా ఉండి మెయిన్ ఈ డంపింగ్ యార్డ్స్కి సంబంధించి ప్రతి గ్రామం నుండి ప్రత్యేకంగా కొన్ని బండ్లు పెట్టి చెత్తను సేకరించి, ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని గ్రామాల్లో స్థలాలు సేకరణ కొంచెం కష్టంగా, ఎందుకంటే కనీసం స్కూల్స్కి కూడా సెంట్ భూమి లేని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. అందుకని ప్రత్యేకించి మేము ఆలోచిస్తుంది ఏంటంటే, ప్రతి ఒక 10-12 గ్రామాలని ఒక ఉమ్మడిగా తీసుకొని వాటికి సంబంధించి ఒక కామన్ డంపింగ్ యార్డ్ని తీసుకొని ప్రతిపాదన చేస్తున్నాం అధ్యక్ష. దీన్ని కొద్ది రోజులు మీకు దీని మీద ఒక సమగ్రమైన వివరాలు తెలియజేస్తాను. మరి ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఈ సమస్యను గుర్తించో, ఇది మనందరి బాధ్యత, మనందరి బాధ్యత. విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. క్వశ్చన్ నెంబర్ 13502 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు. ఇది పంచాయతీ భవనం 2019-24 కాలంలో
పంచాయతీ భవనాలు మరియు ఇతర కార్యాలయాలకు రంగులు వేయడానికి సుమారు కొన్ని 4,800 కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా? ఇలాంటి 2019-24 పంచాయతీ భవనాలకు నేను ఇవ్వగలిగే క్లారిటీ దీనికి సంబంధించి అధ్యక్ష, 2019-24 పంచాయతీ భవనాలకు గ్రామ సచివాలయాలకు మాత్రమే రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. రంగులు వేయడానికి ఖర్చు చేసిన మొత్తంలో 49.8 కోట్ల మొత్తాన్ని పెయింటింగ్ వేయడానికి 52.73 కోట్ల మొత్తాన్ని భవనాలకు ఉన్న పెయింట్ ని తొలగించి మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి ఖర్చు జరిగింది. ఈ ప్రశ్నకి అది అన్ని కార్యాలయాలకు సార్, నేను చెప్తాను వెళ్ళి పంచాయతీ భవనాలకు. ఈ ప్రశ్నకి ఏమి లేదండి. గ్రామ సచివాలయాల భవనాలకు ఉపయోగించే రంగు విధానాన్ని ప్రశ్నిస్తూ వివిధ పార్టీల్లో హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. అలాగే 3వ ప్రశ్నకి హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం రంగులను తొలగించి కింద విధానంలో భవనాలకు తిరిగి రంగు వేయించవలసిందిగా ప్రభుత్వంలోని జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా అధికారులు ఆదేశించడమైంది. గ్రామీణ గిరిజన రంగోలీ పెయింటింగ్ యొక్క విలక్షణమైన లక్షణాలతో టెరాకోట రంగులకు పైన 8 అంగుళాల వెడల్పు గల బోర్డర్ డిజైన్తో నేల నుండి 2.5 అడుగుల ఎత్తుతో భవనాల భాగమైన హాఫ్ వైట్ రంగుకు మరియు దిగువన టెరాకోట రంగు వేయడం. అధ్యక్ష, అంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన సమాధానం వారి శాఖ వరకు, వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది వారి శాఖ వరకు ఇచ్చారు. బట్ ఇక్కడ మేము అడిగిన ప్రశ్న ఏంటంటే అదర్ డిపార్ట్మెంట్స్ లో కూడా ఈ రంగులు వేయడానికి అదర్ డిపార్ట్మెంట్స్ కూడా అన్ని భవనాలకి రంగులు వేశారు. దానికి సంబంధించి మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఇక్కడ ఉండండి. రామారావు పంచాయతీరాజ్ మంత్రిగా ఆయన బిల్డింగ్లు వరకు చెప్పగలుగుతారు తప్ప మొత్తం రాష్ట్రం ఉన్న బిల్డింగ్లు అని ఆయన చెప్పలేరు కదా. మీరు తర్వాత చూద్దాం. ఆయన సరైన సమాధానం చెప్పారు. మీకు ఏదైనా ఇంకా సప్లిమెంటరీ కావాలంటే అడగండి, అంతే. అసిస్టెంట్ సెక్రటరీ ఉంటారు కదా, ప్రశ్నోత్తరాలు చెప్పండి 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 అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్ చెప్పండి, ఇది కరెక్ట్ కాదు నా. మీరు ప్రతిదానికి ఇంటర్వ్యూ అయ్యి మీరు కూర్చోండి. అదే మీరు కూర్చోండి. ఏంటిది అరుణ్ గారు, మీరు ప్రతిదానికి కూడా మీరు ప్రతిదానికి లేగొద్దు, మీరు ప్రతిదానికి లేగొద్దు, కూర్చోండి. ఇది సార్, ఇది అడిగిన ప్రశ్నే సార్. ఇది 4,800 కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవం. ఇది ప్రత్యేకించి 2019-24 కాలంలో పంచాయతీ భవనాలు మరియు ఇతర కార్యాలయాలకు రంగులు వేయడం సుమారు 4,800 కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా? ఇది కేవలం గ్రామ సచివాలయాలకు జరిగిన ఖర్చు అధ్యక్ష, మిగతా వాటికి అది సంబంధిత శాఖలు ఇవన్నీ కూర్చొని చేయాలి. ఇది మీరు ఇందాకనే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. దీనికి సంబంధించి మీరు ప్రత్యేకమైన చర్చ జరుపుతారు.